జీవము గల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములు శుభములు. అమ్మ బాబు ఎలాగున్నారు? రండి, దేవుని మాట మీ కొరకు. టుడే గాడ్స్ వర్డ్ ఫర్ యూ. మనము దేవునితో గడుపుచున్న బిడ్డలము, ఎందుకంటే దేవుని సన్నిధిలో ఏముందో మనకు తెలుసు. ఆయన పాదాల దగ్గర మనం ఏమి అనుభవిస్తున్నామో మనకు తెలుసు. ఆయన పాద సన్నిధిలో ఎంత ఆనందం ఉందో, ఎంత సంతోషం ఉందో మనము అనుభవిస్తూ మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఆయన సన్నిధిలో ఉన్న దైవ దీవి, నా సన్నిధిలో ఉన్న ఆనందము, ఆ సన్నిధిలో ఉన్న సంతోషము, ఆ సన్నిధిలో ఉన్న మరి ఆరోగ్యము ఈ లోకములో ఎక్కడ దొరకదని నేను చెప్పగలుగుతున్నాను. దేవుని వాక్యం ఇక్కడ మనకు తెలియచేస్తుంది. చూడండి, కీర్తనలు 16వ కీర్తన 11వ చరణాన్ని చదువుతాను. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతులు నిత్యము సుఖము కలదు. ఎంత అనుభవం ఉంది, ఎంత ధన్యత ఇది! ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం, ఎక్కడ దొరకనంత సంతోషం. ఆయన పాదాల దగ్గర గడిపితే, ఆయనతో నువ్వు గడిపితే సంపూర్ణమైన సంతోషం ఇవ్వగలిగింది ఆయన పాద సన్నిధి. ఆస్తులో కానీ, అంతస్తులు కానీ, బలములో కానీ, కులంలో కానీ, ధనములో కానీ ఎక్కడ లేనిది ఆయన సన్నిధిలో ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడ దొరకని సంతోషాన్ని కావాలి అంటే ఆయన సన్నిధిలో మనకు దొరుకుతుంది. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతులు నిత్యము సుఖములు కలవు. నిత్యము సుఖము, నిత్యము ఆయన సన్నిధిలో మనకు దేవుడు అనుగ్రహించే గొప్ప ధన్యతని చెప్పగలుగుతున్నాను. అటు సంతోషాన్ని దేవునికి ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు, అటు ఆనందాన్ని దేవునికి ఇస్తున్నాడు. ఒక్కొక్కసారి నీ అవిధేయత, మన అవిధేయతన ఆయన సన్నిధిలో గడపకపోవటం, ఆయన సన్నిధిలో నిలవకపోవటం, ఆయన సన్నిధి వెదగకపోవటం, ఆయన సన్నిధిలో మనము ఏ నిలవలేని అనుభవం ఉండటం వలన, సల్లారిపోవటం వలన, సన్నగిలిపోవటం వలన, దూరం అయిపోవటం వలన చాలామంది నష్టాలు, కష్టాలు ఎదురవుతూ ఉంది. ఒక్కసారి మనం ఆయన సన్నిధిలో నీవు నేను కూడా మనము ప్రతిష్ఠించుకుని స్థిరపడి సహనముతో ఆయన పాదాల దగ్గర నువ్వు గడిపినప్పుడు సుఖ సంతోషాలతో నిండిపడుతూ ఉంటాయి. నిత్యము ఆనందం కలుగుతుంది, నిత్యము సుఖము కలిగేది ఆయన సన్నిధి. అయితే ఆయన అట్లాంటి సన్నిధిని విడిచిపెడితే, అట్టి సావాసాన్ని విడిచిపెడితే, అట్టి భాగ్యాన్ని విడిచిపెడితే ఏం జరిగింది? ఇక్కడ ఆయన సన్నిధి నువ్వు దూరమైతే ఏం జరిగిందో ఒక్కసారి గమనించావా? ఆయన సన్నిధి నువ్వు దూరమైతే, ఋతు గ్రంథాన్ని చూద్దామండి. ఋతు గ్రంథంలో ఈ మాట మీకు చదవాలని ఆశపడుతున్నాను. మొదటి ఋతు గ్రంథం మొదటి అధ్యాయం మొదలు వచ్చి న్యాయాధిపతులు ఏలిన దినాల యందు దేశంలో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులు ఎంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఎక్కడికి వెళ్ళాడు? ఏ స్థలాన్ని విడిచిపెట్టాడు? బెత్లెహేమును విడిచిపెట్టాడు అంట. బెత్లెహేము అనగా రొట్టెలిల్లి విడిచిపెట్టాడంట. దేవుని బిడ్డలారా, గమనించారా? ఎప్పుడైతే బెత్లెహేమును విడిచిపెట్టావో, ఎప్పుడైతే దేవుని సన్నిధిని విడిచిపెట్టావో, ఎప్పుడైతే దేవుని సన్నిధికి దూరం అయ్యావో, ఏం జరిగింది ఆ కుటుంబం? ఏదైనా ఆశీర్వదించబడిందా, ఫలించిందా, విరబూసిందా, సిగరించిందా, వర్దిల్లిందా? లేదు, 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 లేదు. ఎందుకో తెలుసా? దైవ సన్నిధి విడిచిపెడితే, దైవ సావాసాన్ని విడిచిపెడితే, దేవునికి దూరం అయితే నీ జీవితంలో ఎదురయ్యే శోధనీయుదని చెప్పగలుగుతున్నాను. దైవ సన్నిధిని విడిచిపెట్టి నీవు భక్తి చేస్తున్నావేమో, దైవ సావాసాన్ని విడిచిపెట్టి నువ్వు దేవునికి, దేవుల్లో నువ్వు జీవిస్తున్నావేమో ఒక్కసారి పరీక్షించుకో. నువ్వు అనుకున్నావు నాలోనే దేవుడు, నాతోనే దేవుడు ఉన్నాడు. లేదు, నువ్వు బెత్లెహేమును విడిచిపెట్టావన్న సంగతి మర్చిపోయావు. బెత్లెహేములో ఉన్న అనుభవాన్ని విడిచిపెట్టావు, బెత్లెహేముతో ఉన్న బంధాన్ని విడిచిపెట్టావు. అదే కాదు, నీ జీవితానికి ఇప్పుడు జరుగుతున్న కష్టాలు, నష్టాలు, బలహీనతలు, భయాలు ఎందుకు ఎదురవుతున్నాయి? ఎందుకు ఈ బలహీనత, ఎందుకు ఈ అనారోగ్యం, ఎందుకు ఈ అప్పులు, ఎందుకు ఈ ఆర్థికం, ఎందుకు ఈ అశాంతి, ఎందుకు ఈ ఆందోళన?
నెమ్మది లేకపోవటం, నిద్రలేని రోజులు నీ ఎదుర్కొంటున్నావు అంటే కారణం ఏంటంటే బెత్లెహేము అరుపు వానికి నువ్వు దూరమైపోయావు, బెత్లెహేములో ఉన్న సన్నిధికి విడిచిపెట్టావు, దేవునితో సావాసానికి దూరమయ్యావు. కాబట్టి నీ జీవితానికి ఎదురైంది శోధన. దేవుని సన్నిధిని విడిచిపెట్టినా, దేవుని సావాసాన్ని విడిచిపెట్టినా, నయోమి కుటుంబంలో అలుముకున్న ఈ ఘోరమైన సంఘటన మీకు తెలుసు. నయోమి భర్త కనుమరుగైపోయాడు, నయోమికి ఇచ్చిన ఇద్దరు కుమారులు కనుమరుగైపోయారు. ఎందుకు ఈ అంధకారం అలుముకుంది? ఎందుకు ఈ శోధన అలుముకుంది? ఒకే ఇంట్లో ముగ్గురు స్త్రీలు భర్త లేకుండా మిగిలిపోయారు. అయ్యో ఎందుకు అవమానం? దైవ సన్నిధి విడిచిపెడితే నీ జీవితం ఎంతున్నా ఏదున్నా ఇప్పటికీ శూన్యం ఖాయమని చెప్తున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. నీ జీవితానికి పతనము ఖాయమని చెప్తున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. దైవ సన్నిధికి వ్యతిరేకముగా, దేవునికి వ్యతిరేకముగా ఎవడు నిలిచినా, ఎవడు వాడు శిఖరించలేడు, వాడు ఫలించలేడు, వారు విర్రబుయ్యలేడు. నువ్వంటూ ఫలించాలి, నువ్వంటూ శిఖరించాలి అంటే నీ బంధం సర్వశక్తివంతుడైన దేవుడితో ఉంటేనే తప్ప. ఆయన అంటాడు యోహాను సువార్తను, ఆయన ఏమంటాడు అంటే 14 అధ్యాయంలో అంటాడు, నేను ఒలివ చెట్టుని నేను, తీగలు మీరు, తీగలు ఒలివ చెట్టుని ఉంటేనే తప్ప. కనుక వాడు శిఖరించలేడు, వాడు ఫలించలేడు. నీ జీవితానికి ఆయనతో అంటగట్టబడితేనే తప్ప నువ్వు ఆయనకు ఎడబాటుగా ఉండి నువ్వేమీ చేయలేవు. దేవునికి దూరమైతే నువ్వేమీ చేయలేవు. ఎండిపోక తప్పదు, వాడిపోక తప్ప, రాలిపోక తప్పదు. దూరమైతే అదే జరిగింది నయోమి కుటుంబంలో. ఎండిపోయారు, వాడిపోయారు, రాలిపోయారు. దయచేసి ఆ విధమైన అనుభవం మనకు వద్దని పరిశుద్ధాత్మదేవుడు నీకు హెచ్చరిస్తున్నాడు. ఒక్కసారి చర్చ చేసుకో, మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు స్తోత్రాలు నాయన. నీ సన్నిధిని విడిచిపెడితే, నీ సావాసాన్ని విడిచిపెడితే వచ్చే నష్టాలు కష్టాలు ఏంటో శుద్ధిగా స్పష్టంగా మాట్లాడారు. ప్రభా, ఇచ్చిన వాక్యం అందరి హృదయములు ఫలింపచేసి ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు, శుభకార్యం జరుపుకుంటున్న వారందరినీ పేరు పేరు చెప్పిన దీవించి ఆశీర్వదించండి. భారతదేశంలో ఉన్న హాస్పిటల్లో ఉన్న రోగులందరి కొరకు ప్రార్థిస్తున్నాను. స్వస్థపరిచే దేవుడు మీరొక్కరే, ఆయుస్సు ఇచ్చే దేవుడు మీరొక్కరే, ఆరోగ్యం ఇచ్చే దేవుడు మీరొక్కరే, అద్భుతం చేయగలిగిన దేవుడు యేసు మీరొక్కరే. పరిశుద్ధ పట్టణం యెరూషలేము చుట్టూ కంచివేయండి. యెరూషలేమును కాపాడండి. యెరూషలేము దీవించండి. యెరూషలేమును ఆశీర్వదించండి. ఇజ్రాయెల్ దేశం చుట్టూ కంచివేయండి. భారతదేశం మీ సొంతం కావాలని యేసు నామములో ప్రార్థించేడుకుంటున్నా ప్రే పరలోకపు తండ్రి. ఆమెన్. ఇట్లు పసంచేట్లు ఏమో అమ్మ బాబు. లైక్ చేయండి, మర్చిపోకండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కానివారు దయచేసి సబ్స్క్రైబ్ అవ్వాలని ప్రేమతో మనం చేసుకుంటున్నాను.